ఎవరన్నా పైసలు దొంగతనం చేస్తారు, నగలు దొంగతనం చేస్తారు, ఇక సొరా పోరా పోరగాడైతే మనసు కూడా దొంగతనం చేస్తాడు. పట్టపగలే గిడ సిసి కెమెరాలు ఉన్నా పోలీసు వాళ్ళ మూడో కన్ను తెరుచుకొని చూస్తుంటే కూడా పట్టపగలే గవేమో ఎత్తుకపోయిర్రట. ఏమి ఎత్తుకపోయిర్రు, ఏడెత్కపోయిర్రు అని అనుకుంటురులే. మీరే చూడుర్రు ఒకసారి. చూస్తున్నా అరులకి దొంగ పడవే కాల తడిగా. పాపము ఊళ్ళకెళ్ళి లేకుంటే జర మెట్రో స్టేషన్ కు దూరంలో ఉండి ఆటోలనో బస్సులనో వస్తుంటారు చాలా మంది. ఇంకా కొందరేమో ఇంకా జర దూరంకి వెళ్ళి వస్తే బండ్లు సైకిల్ లో స్కూటీలో తెచ్చి ఇక్కడ పార్కింగ్ లో పెట్టుకుని కొలువుకు ఎవరి పనుల మీద వాళ్ళు పోతుంటారు. ఇక్కడ విజ్ఞ పనులను చూడరు ఎట్లెత్తుకపోతున్నారో. అరే 90 రోజులు అంటే 3 నెలలనే ఏం తక్కువ, 59-60 బైకులు కొట్టేసారు అంటే చూడరు ఎంత ఉపాయం చేస్తున్నారో ఈ కొడుకులు. ఆ మొత్తానికైతే ఈ బండు ఓటేసిన దొంగ పడితే కానీ పట్టుకున్నారట పోలీసు వాళ్ళు. ఇక ఇలా సినిమా మొత్తం బయట పెట్టింది ఎవరంటే డీసీపీ అట్ని అడిషనల్ డీసీపీ లటనుళ్ళు, అదే రష్మి పెరుమాల్ మేడము, పగడాల అశోక్ సారు కలిసి మొత్తానికైతే వివరాలు బయట పెట్టిరు అన్నట్టు. ఇక ఈయన ఒక్కనితోటి అయితలేదు అన్నట్టు ఇంకో ఇద్దరిని సోఫా చేసుకున్నటనుళ్ళు. కొత్తగూడెం గుండుగులపల్లి మధ్యాహ్నపు జగదీశట అట్న పోతే గట్కే సార్లు ఉంటున్న ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కంచాల హరికృష్ణ అనేటోళ్లతోటి ఈ దొంగతనం దుకాణం పెట్టుకున్నా అన్నట్టు. ఇక అసలు దొంగనేమో పాల్వంచకు చెందిన పోరడు 33 ఏళ్ళ దాకా ఉంటాడట. ఏం తక్కువ, ఇక డిప్లొమా చదువుకుంటా ఆయన సిటీలో ఏదో పని చేసుకుంటా ప్రైవేట్ కంపెనీలను అయితే మొత్తానికి పని చేసుకుంటా ఆడికెళ్ళి బాగా తాగుడు మొదలు పెట్టిండటల తాగుడుకు బానిస అయ్యి పైసలు సరిపోదలేవని ఈ ఉపాయం చేసిండు అన్నట్టు. బండ్లెత్తుకపోయే ఉపాయము ఈ పాడుగాను. చూస్తున్నారులా మెట్రో కాడ రైల్వే స్టేషన్లల్లో బస్టాండ్లల్లో పార్కింగ్లల్లో ఏడ బండ్లు పెడితే గానికెళ్ళి ఎత్తుకపోతున్నారట. ఇక ప్యారడైజ్కి వెళ్ళి ఉప్పలు, ఎల్బీనగర్, కుక్కటిపల్లి, మియాపూరు, బాలనగరు మెట్రో స్టేషన్లను అయితే పార్కింగ్లలో చేసిన బండ్లను అయితే మొత్తానికి ఎత్తుకపోతున్నారు చూడండి. గటెంకాల ఆఫీసులలో కొనుగోలు చేస్తారు, జర జాగ్రత్తగా ఉండరు సుమవు. ఇక బేగంపేట పోలీసు వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్లల్లో చెక్ చేస్తే దాని ఆధారంగా మొత్తానికి బయటపడ్డాయి అన్నట్టు ఈ ముచ్చట్లు. ఇక ఆ దొంగనను పట్టుకున్నారట మొత్తానికి అయితే. ఇక ఆయన అడగబోతే అన్ని బయటికి గక్కిండి అన్నట్టు. ఇక హరికృష్ణ దొంగను అడగంగా అడగంగా గుచ్చిగుచ్చి అడగంగా అయితే మొత్తానికి ఏం తక్కువ 59 బైకులు అవన్నీ తీసుకున్నారట మొత్తం పోలీసు వాళ్ళు. చూడుర్రి 3 నెలలనే 60 బైకుల దాకా కొట్టేసిండంటే ఇక వీటిలో ఇలువనట చూడుర్రి 40 నుంచి 50 లక్షల దాకా ఉంటుందట వీటి ఇలువ. ఇక డీసీపీ ఆయన రష్మి పెరుమాల్ మేడము, ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, ఇంకా సిఐ రామయ్య ఇట్లా చాలా మంది పాత్ర పోషించారు అన్నట్టు ఈ ఆపరేషన్లో మొత్తానికి అయితే. పోలీసు వాళ్లకు అభినందనలు తెలియజేసారు అన్నట్టు క్రైమ్ టీమ్ సభ్యులందరూ కలిసి.